ఒక క్లయింట్ నా దగ్గరికి రావడం జరిగింది. ఆయన జాతక చక్రం అంతా చూస్తున్నప్పుడు నేను కార్ తీసుకున్నాను గురువుగారు, తీసుకోబోతున్నాను, అదే బ్లూ కార్ అని చెప్పడం జరిగింది. సరే, అతని యొక్క దీని ప్రకారం చూసినట్లయితే అతనిది సింహరాశి, అతను గోల్డెన్ ఎల్లో కానీ వైట్ కలర్ కానీ లేకపోతే పర్పుల్, రాయల్ పర్పుల్ అంటే డార్క్ పర్పుల్ కానీ తీసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయన్నమాట. అంటే ఆ కారులో జర్నీ చాలా సుఖవంతంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇతనికి ఏదైతే యాంటీ కలర్ ఉందో ఆ కలర్ని అతను తీసుకోబోతున్నాడు. సో ఈ కాన్సెప్ట్లో నేను చెప్పడం జరిగింది, బాబు బ్లూ కలర్ వద్దు, నువ్వు గో టు వైట్ ఆర్ అనదర్ కలర్ అని చెప్పడం జరిగింది. అప్పుడు అతను ఆ యొక్క క్యాన్సిలేషన్ చేసి దాదాపు అన్ని ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత తీసుకునే సమయానికి అన్ని మార్పులు చేసుకొని చాలా కష్టపడి మళ్ళీ మార్చుకోవడం జరిగింది. తర్వాత అతను మళ్ళీ ఆశీర్వచనం కోసం రావడం జరిగింది. తర్వాత అడిగారనమాట, గురుగారు ఇది చాలా ఇంపార్టెంట్, చాలామంది మా సర్కిల్లోనే చాలామంది మిస్అండర్స్టాండింగ్స్తో కారు తీసుకునే స్ట్రగుల్ ఫీల్ అవుతున్న వారు ఎంతోమంది ఉన్నారు, వీడియో చేస్తే బాగుంటుంది కదని అడగటంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుందనమాట. అసలు మనిషి జీవితానికి కార్ కలర్కి ఏమైనా సంబంధం ఉందా? అయితే దాంట్లో ప్రయాణించే వారికి ఆ కలర్ ఎఫెక్ట్ అవుతుందా, అంటే అది గుడ్ ఆర్ బ్యాడ్? సో ఏ కలర్ కారు కొనాలి అనేది మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఏ రాశి వారికి ఏ కలర్ కూడా ఉంటుందన్నమాట, ఆ ఇన్ఫ్లుయెన్స్తో తీసుకున్నట్టయితే మనకు మంచి ఫలితాలు వస్తాయి. అయితే కలర్ అనేది మనిషి జీవితానికి ఎలా ఉపయోగపడుతుందంటే, ప్రతి కలర్కి ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుందన్నమాట. ఆ pH అనేది మన యొక్క ఫ్రీక్వెన్సీతో కూడా కలిసినప్పుడే, ఆ ఫ్రీక్వెన్సీ యాక్టివేట్ అయినప్పుడు మనకి శుభమైనటువంటి యోగాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కలర్ థెరపీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనే అంశం అనమాట. ఈ కలర్ థెరపీ వల్ల కూడా మన శరీర తత్వం మీద కూడా దాని యొక్క ప్రభావం పడుతుంది. దానివల్ల మానసికంగా కూడా చాలా ప్రభావం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ తరుణంలో ఏంటంటే, మనకి ఎటువంటి కారు తీసుకుంటే, ఏ కలర్ కారు తీసుకుంటే అనేది ముందుగా స్టడీ చేసి దాని మీద పూర్తిగా ఇష్టాన్ని పెంచుకున్న తర్వాతే కారు కొనటం అనేది మంచి విషయం అనమాట. అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారు కొనడానికి ప్రయత్నం చేస్తుంటారు. అయితే మీకు ఏ కారు నప్పుతుంది, ఏ కలర్ కారు నప్పుతుంది అనేది తెలుసుకోవాలి. అలాగే ప్రతి రాశి వారికి ఒక మైనస్ కలర్ కూడా ఉంటుంది, ఆ కలర్ అసలు వద్దనమాట. మీరు అవాయిడ్ చేయాల్సిన కలర్స్ అవి, ఆ కలర్ని అవాయిడ్ చేయాలి అంటే అది ముందు మనం తెలుసుకోవాలి. కానీ అది నాకు చాలా ఇష్టం ఆ కలర్, మరి ఎలా అవాయిడ్ చేస్తాను అంటే, అప్పుడు ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఏది అనుకూలంగా లేదు, ప్రతికూలంగా ఉన్న కలర్ ఏదో తెలుసుకొని ముందు దాన్ని మన మైండ్లో నుంచి ఎరేజ్ చేసేయాలి. తర్వాత మనకి ఏది అనుకూలంగా ఉందో ఆ కలర్ని మనం చక్కగా ఇష్టపడటం అనేది చేయాలి. ఆ ఇష్టపడటం అయిపోయిన తర్వాత అప్పుడు ఆ కారుని తీసుకున్నట్లయితే మనకి దాంట్లో ఎంతో సుఖవంతమైనటువంటి ప్రయాణాన్ని మనం పొందే అవకాశం ఉంటుంది. ఇది చాలా ఎక్స్పీరియన్స్డ్గా చెప్పే పాయింట్ అన్నమాట నేను ఈ విషయాన్ని, అంటే ప్రయోగాత్మకంగా నిరూపింపబడింది కూడా. మీరు కూడా నేను చెప్పింది మీరు ట్రై చేసి చూడండి, కాబట్టి మీకే అర్థమవుతుంది. నేను కూడా చాలా కార్లు వాడాను, చాలా యాక్సిడెంట్స్, గొప్ప గొప్ప యాక్సిడెంట్స్, అంటే గొప్ప ఏంటి యాక్సిడెంట్లు అంటే అదొక మిరాకిల్ యాక్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయన్నమాట నా ఎక్స్పీరియన్స్లో. నేను గత కొన్ని వీడియోల్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఎక్స్పీరియన్స్లను కూడా దృష్టిలో పెట్టుకొని మీకు మంచి నాలెడ్జ్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము. అదేవిధంగా అసలు వాహన యోగం రావడానికి రాజయోగం అంటారు. రాజయోగం అంటే ఏంటంటే, రాజు అయిపోవటం, ఒక రాజ్యాన్ని పరిపాలించేయటం అట్లా అనుకోవటం కంటే, రాజయోగంలో ముఖ్యమైనది ఏంటంటే రథం. మనకి రాజు రథంలో వెళ్తుంటారు. అదేవిధంగా మనం చూసినట్టయితే మనం కారులో వెళుతున్నప్పుడు ఒక్కసారి మీరు రైట్ కానీ లెఫ్ట్ కానీ టిల్ చేయండి, మీ యొక్క హెడ్ని, మీ కళ్ళని రోడ్డు మీద ప్రసరింపజేయండి ఒకసారి. చాలామంది నడుస్తూ వెళుతుంటారు, సైకిళ్ళ మీద వెళ్తుంటారు, రిక్షాల్లో వెళ్తుంటారు, ఆటో కోసం వెయిట్ చేస్తుంటారు, ఆటోలో వెళ్తుంటారు, బైకుల మీద నానా దండాలు పడుతూ వెళ్తుంటారు, ఐదారుగురు కూడా బైక్ మీద ఫ్యామిలీలు వెళ్తూ ఉంటారు, ఒక కారులో వెళ్ళాల్సిన వాళ్ళంతా ఒక బైక్ మీద నడుస్తూ ఉంటారు. మీరు ఒక్కసారి ఆలోచించారా? మీరు చూస్తే చక్కగా రాయల్టీగా టీవీగా మనం కారులో కూర్చొని ప్రయాణం చేస్తాం. అంటే ఇది ఒక అద్భుతమైనటువంటి యోగము అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రాజయోగం మనకి ఎలా వస్తుంది అంటే, జన్మతః మన జాతక చక్రంలో శుక్రుడు విశేషమైనటువంటి రాజయోగాన్ని ఇవ్వాలంటే చతుర్థంలో ఉన్నా కూడా ఈ యొక్క వాహన యోగం అనేది అద్భుతంగా వచ్చే అవకాశం ఉంటుంది.
అలాగే శుక్రుడు మంచి మంచి పొజిషన్లో ఉన్నా కూడా శుభదృష్టిని కలిగి మంచి ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల కూడా మనకి వాహనాలతో కూడినటువంటి రాజయోగం వస్తుందన్నమాట. అదేవిధంగా మనం వాహనం కానీ కొనాలనుకున్నప్పుడు మటుకి మీరు మీ యొక్క జాతక చక్రంలో కుజుని పొజిషన్ ఎలా ఉంది, రాహు యొక్క పొజిషన్ ఎలా ఉంది, తర్వాత అష్టమాధిపత్యం ఎలా ఉంది, అష్టమాధిపతి ఎలా ఉన్నాడు, ఇది కూడా గమనించుకుని ఆ కారు కొనే యోగం మనకు వచ్చిందా లేదా, లేకపోతే ఏదైనా ఇబ్బందులు అవుతాయా అనేది తెలుసుకొని మీరు కారు కొంటే చాలా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ఎపిసోడ్లో ఏ ఏ రాశి వారికి ఎలాంటి రాజయోగాలు ఉన్నాయి అనే దాని మీద, ఈ యొక్క దాంట్లో వాహన యోగం, ఈ వాహన యోగంలో ఏ కారు కలర్ కొంటే మంచిది అనేది మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీకు బాగా ఉపకరిస్తుందని నేను భావిస్తున్నాను. అలాగే తెలుపు రంగు కారు ఉందనుకోండి, అది చాలా అద్భుతంగా ఆకర్షణీయంగా ఉంటుంది, మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది కానీ రిపేర్లు తక్కువ ఉంటాయి. అలాగే రెడ్ కలర్ కారు కొన్నాం అనుకోండి, అది చాలా వేగవంతంగా మనం డ్రైవ్ చేయాలని ఉద్రేకపూరితమైనటువంటి విధానం ఆ యొక్క కారులో ఉన్న డ్రైవర్కి కలుగుతుందన్నమాట. అదేవిధంగా బ్లూ కలర్ కారు కానీ కొన్నట్టయితే తరచూ రిపేర్లు వెళ్తూ ఉంటాయి. అంటే రిపేర్లు అంటే మనం ఎప్పుడు గ్యారేజీకి పంపించడం, ఏదో చిన్న గీత పట్టడం, స్క్రాచ్ పట్టడం, మళ్ళీ బంపర్ మార్చడం, బంపర్ ఎక్కించడం, మళ్ళీ ఏదో డోర్కి తగలటం, మళ్ళీ డోర్ మార్చడం, ఇలా దాన్ని ఎప్పుడూ కూడా మనం తిప్పుతూ ఉండాల్సి వస్తుంది. అలాగే బ్రౌన్ కలర్ కారు ఉంటుంది, అది చాలా మంచి పొజిషన్ వస్తుంది కానీ అది కొంతమందికి మకర రాశి వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా బ్లాక్ కలర్ కారు, ఎవరు పడితే వారు కొన కారు ఏదైతే ఉందో అదే బ్లాక్ కలర్ అన్నమాట. సో బ్లాక్ కలర్ కొనాలంటే ఒక కలేజా ఉండాలి, ఒక సిస్టమ్ ఉండాలి వాళ్ళ దగ్గర, అంటే ఒక పదవి అధికారం ఇలాంటి ఎన్నో ఉంటేనే వాళ్ళు దాన్ని మెయింటైన్ చేయగలుగుతారు, అందరూ గంభీరంగా ఉంటుంది. అలాగే మైనస్ నెగిటివ్ ఎనర్జీస్ని కూడా ఎక్కువ ఆకర్షించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలా ఎన్నో కలర్స్ గురించి నేను ఈ వీడియోస్లో చెప్పడానికి అవకాశం ఉంటే ప్రయత్నం చేస్తాను. టూకీగా మ్యాక్సిమం, ఎందుకంటే ఇది 2-3 గంటలు చెప్పాల్సిన సబ్జెక్ట్ అనమాట, 3-4 అవర్స్ సబ్జెక్ట్ ఇది కాబట్టి టూకీగా కొన్ని పాయింట్స్ మాత్రమే నేను ఏ ఏ రాశి వారికి ఎలా ఉంటుందనే చెప్తాను. మకర రాశి వారు మంచి వాహన యోగం రావడానికి ఆల్రెడీ వారికి రుచిక యోగంగానే ఉన్నట్టయితే చాలా కార్లు ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా వాహన యోగం కానీ అద్భుతమైన రాజయోగం కానీ వచ్చినట్లయితే ఎటువంటి కలర్ తీసుకుంటే బాగుంటుందంటే డార్క్ బ్లూ కలర్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. డార్క్ బ్లూలో చాలా షేడ్స్ ఉన్నాయి. అలాగే సఫైర్, బ్లూ సఫైర్ని తీసుకోండి, డార్క్ బ్లూ తీసుకోండి, లైట్ బ్లూ అయినా పర్లేదు. అలాగే పర్పుల్ కలర్ కూడా చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలాగే ఈ 3 కలర్స్ ఎక్కువ శాతం ఇంపార్టెన్స్ ఇవ్వండి. తర్వాత మీరు కావాలంటే వైట్ ఇలాంటి ఎక్స్ట్రా ఏ కలర్స్ కావాలి ఆ కలర్స్ గోల్డెన్ కూడా వెళ్ళచ్చు, బట్ ముఖ్యంగా అయితే ఈ యొక్క డార్క్ బ్లూ అండ్ సఫైర్ బ్లూ అండ్ పర్పుల్ కలర్కి వెళ్ళండి. ఏది అవాయిడ్ చేయాలి అంటే రెడ్ కలర్ కార్ని పూర్తి రెడ్, క్రిమ్సన్ రెడ్ కావచ్చు, చిల్లీ రెడ్ కావచ్చు, రెడ్ కలర్ కావచ్చు, మెరూన్ కావచ్చు, వీటిలో ఏదైనా సరే రెడ్ కలర్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. రెడ్ కలర్ కానీ తీసుకున్నట్లయితే ఎక్కువ శాతం టెన్షన్తో కూడుకున్నటువంటి జర్నీ చేయాల్సి ఉంటుంది, సమయం ఎక్కువ వెచ్చించాల్సి ఉంటుంది. సో మీరు సమయాన్ని వెచ్చించగలుగుతాను అనుకుంటే దానికి వెళ్ళచ్చు, కానీ దానికి వెళ్లకుండా ఉండటమే మంచిదన్నమాట. ఎందుకంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది, ఎక్కువ సమయం కిల్ అయిపోతుంది దాంట్లో, దాదాపు ఎక్కువసేపు మనం దాంట్లో సమయాన్ని, దానివల్ల తద్వారా వచ్చే ఆర్థికమైనటువంటి సమస్యలు కూడా సృష్టింపబడతాయి. అలాగే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ప్రాపర్టీస్ కానివ్వండి, లేకపోతే థెఫ్ట్ అయ్యే అవకాశం అంటే అది ఎవరో ఒకరు ఎత్తుకుపోవటం కానీ మర్చిపోవటం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మకర రాశి వారు తప్పకుండా అవాయిడ్ చేయాల్సిన కలర్ అయితే రెడ్ కలర్ అన్నమాట. తప్పకుండా ఇప్పుడు నేను చెప్పినది ఫాలో అవడానికి ప్రయత్నం చేసి చూడండి, మంచి ఫలితాలు పొందుతారు. నేను చాలా టాప్ రేసర్ని, చాలా స్పీడ్గా డ్రైవ్ చేయగలను, అలాగే నేను ఎన్నో వేల అంటే లక్షల కిలోమీటర్లే డ్రైవ్ చేస్తుంటాను మ్యాక్సిమం. నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్, నాకున్న అనుభవం ప్రకారం కొన్ని పాయింట్స్ చెప్పదలుచుకున్నాను తోటి డ్రైవర్లకి. నేను డ్రైవర్నే, డ్రైవింగ్ చేసేవాడు ప్రతివాడు డ్రైవరే. కాబట్టి మీరు డ్రైవర్గా ఉన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే రోడ్డు మీద వెళుతున్న వాళ్ళందరూ పిచ్చివాళ్ళే, మనం ఒక్కళ్ళమే మంచివాళ్ళు, మంచిగా డ్రైవ్ చేస్తున్నాం కాబట్టి మనం చాలా మంచి డ్రైవర్. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, రోడ్డు మీద ఉన్నవాళ్ళందరూ పిచ్చివాళ్ళు,
కాబట్టి వాడు ఒకడు ఇటు వస్తాడు, ఒకడు ఇటు వస్తాడు, ఒకడు గబుక్కున వస్తాడు, ఒకడు ఇటు వెళ్ళిపోతుంటాడు, ఇలా రకరకాలుగా వెళ్తుంటారు. మనం వాళ్ళందరినీ తప్పించుకుని వెళ్ళే విధంగా అలర్ట్గా ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా అలర్ట్గా డ్రైవ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఒక్కడమే మంచివాళ్ళం, రోడ్డు అంతా కూడా పిచ్చి రోడ్డు. కాబట్టి మనం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అన్ని మైండ్ సెట్ని, కళ్ళని, కాళ్ళని, చేతుల్ని అదుపులో ఉంచుకొని డ్రైవ్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫోన్, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసినట్లయితే మీ యొక్క మైండ్ పనిచేయదు, ఓన్లీ మీ మాట్లాడుతుంది మాత్రమే పనిచేస్తుంది. ఒక్కోసారి దృష్టి కూడా మందగించే అవకాశం ఉంటుంది, ఎదురుగా ఉన్నది కూడా సరిగ్గా కనపడకపోవచ్చు. అలాగే మీ వెనక ఇంకొక డ్రైవర్స్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు డ్రైవింగ్లో తేడా వచ్చేస్తుంది, వెనక వాడికి తెలిసిపోతుంది వీడు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాడని. ఎందుకంటే మీరు సైడ్కి వెళ్తుంటారు, మెల్లిగా వెళ్తుంటారు, స్లోగా చేస్తుంటారు అన్నమాట, చుట్టుపక్కల హార్న్ కానీ ఏది పట్టించుకోరు. కాబట్టి సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తూ మాట్లాడద్దు. తర్వాత సీట్ బెల్ట్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ లేకుండా చనిపోయిన వాళ్ళు మనం యాక్సిడెంట్లో ఎంతోమందిని మనం చూసాం. కాబట్టి మీకంటూ ఫ్యామిలీ ఉందనేది గుర్తుపెట్టుకొని డ్రైవ్ చేయాలి. తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ డ్రైవింగ్ చేస్తూ ఎప్పుడు కూడా గొడవాడుకోకండి. ఒకవేళ మీరు గొడవాడుకోవాలనుకుంటే చక్కటి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్ళి కారును పక్కన పెట్టి మీరు ఇష్టం వచ్చినంతసేపు గొడవాడుకుంటారా, ఏం చేస్తారా, ట్రావెల్ సంగతి. కాబట్టి డ్రైవ్ చేస్తూ మటుకి మీరు గొడవ పడటం వల్ల జరిగేది మీకు నష్టం కాదు, ఎదుటివాడికి కూడా నష్టపోతారు. మీరు హిట్ చేసి వెళ్ళినట్టయితే వాడికి ప్రాణాలు పోవచ్చు, చాలా ఇబ్బంది అవ్వచ్చు, అంగవైకల్యం రావచ్చు, వాడి జీవితమే నాశనం అవ్వచ్చు. కాబట్టి మనం డ్రైవింగ్ చేసేటప్పుడు మనతో పాటు ఎదుటివాడికి అపకారం జరగకుండా చూసుకోవాలన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలనేది ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కాబట్టి అందరూ కూడా మీరు మంచి కారు నడిపే అదృష్టాన్ని, ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్య ధనకనక వస్తు వాహనాది యోగాలతో తొలతీయగాలని, మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్య ధనకనక వస్తు వాహనాది యోగాలతో తొలతూగాలని శ్రీ చాముండేశ్వరి మాతని కోరుకుంటూ అందరికీ శుభ వాహన యోగ సిద్ధిరస్తు. శుభం భవతు మే సదాశివం.